చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది మరి నిన్న క్రాష్ కేసున 8 కోట్లలో కొట్టేయడం జరిగింది అలాగే మరి సిఐడి కి ఇంట్రాగేషన్ కూడా 2 డేస్ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఇంట్రాగేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండడం జరిగింది దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మెజారిటీగా ఈ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు ఇది అన్యాయం ఇది అక్రమం ఇది అసెంబ్లీలోకి వచ్చి సేవ్ డెమోక్రసీ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు చాలా విడ్డూరంగా ఆశ్చర్యంగా అసెంబ్లీలో చర్చికి రండి చర్చిద్దాం అంటే వాళ్ళు చర్చికి రారు కానీ గందరగోళం సృష్టించాలి అక్కడ చంద్రబాబు నాయుడిని ఈ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిందని తెలి ప్రజలకు చూపించాలనే దురుద్దేశంతో చేసే అల్లరే తప్పితే మీ చంద్రబాబు నీతివంతుడు నిజాయితీపరుడు నిప్పు అయితే మీరు ఎందుకు అసెంబ్లీలో చర్చించడానికి చర్చించలేకపోయి పారిపోతున్నారు నేను అందరూ పారిపోయారు మరి కౌన్సిల్లో కాని అసెంబ్లీలో కాని చర్చకి సిద్ధం అంటే ఒక్కళ్ళు లేరు అందరూ వెళ్ళిపోయారు అంటే ఇక్కడ గమనించవలసింది ఇంకోటి కూడా ఉంది వీళ్ళు ఏదైతే కోటిన్నర రూపాయలు ఇచ్చి లాయర్ని ముగ్గురు నలుగురిని తీసుకొచ్చారు ఒక్కొక్కరికి కోటిన్నర లోద్రా ఇంకా వేరే అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపు కూడా టెక్నికల్గా అరెస్ట్ విషయం ఇటు ఇలా చేయాలి అలా చేయాలి అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదు ఈ కేసు అక్రమం ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ స్కిల్ స్కామ్ చంద్రబాబు నాయుడు సంబంధం లేదు అని మాత్రం ఒక్కళ్ళు మాట్లాడతలేదే ఇంతసేపు టెక్నికల్గా అరెస్ట్ చేసే కరెక్ట్గా చేయలేదు మీ టయానికి తీసుకురాలేదు ఈ టయానికి ప్రొడ్యూస్ చేయలేదు ఇనే మాట్లాడే సరే హైకోర్టులో కూడా క్రాష్ చేశారు అది కూడా కొట్టేయటం జరిగింది అంటే ఇక్కడ వాస్తవంగా చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదని తెలుగుదేశం కార్యకర్తలు నమ్మరు ఎన్టీఆర్ ఫ్యామిలీ నమ్మరు ప్రజలు కూడా నమ్మని పరిస్థితులు అసలు లేవు ఎందుకంటే ఇతను 14 సంవత్సరాలు కూడా స్కామ్ల మయమే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు స్కామ్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు స్కీములే ఆయన స్కీములు ఈయన స్కామ్లు 14 సంవత్సరాలు నీ స్కామ్ల మయమే నీది వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటాం స్టేలు తెచ్చుకుంటాం ఆ స్టేల్ మీద బతకటం కానీ ఇప్పటికీ నీ పాపం పండింది కాబట్టి ఇవాళ నీ బట్టబయలు అన్నీ కూడా అయిపోయినాయి ఇవాళ ఏదైతే సెబి జిఎస్టి ఈడి ఐటి ఈ శాఖలన్నీ కూడా ఈ కేసు విషయంలో తప్పుపట్టినాయి ఇవన్నీ కూడా నీ టైంలోనే సాక్షాత్ జిఎస్టి మరి కేసు పెట్టడం జరిగింది ఇలాంటి అవినీతి డొల్ల కంపెనీల ద్వారా నువ్వు డైవర్ట్ చేసినవన్నీ కూడా దొరికిపోయినాయి